రైతన్నల బాధ కోసం ఓ వాన తల్లి నువ్వు రావాలి, మా రైతులందరూ కూడా పంటలు పండించుకోవాలని మరి మొక్కుకున్నాం. ఇవాళ పరిస్థితి ఉన్నదా? ఇవాళ ఎక్కడ చూసినా కానీ రిజర్వాయర్ల నిండా, ఇక్కడ చూసినా మన పక్కనే ఉన్నది ఘనపూర్ రిజర్వాయర్. జలకలతోటి జలసిరులతోటి ఇలా కలగలాడుకుంటున్నది. అది కాదా మన తెలంగాణ ప్రభుత్వం ఘనత? ఇంకేమి కావాలని మీ అందరికీ అడుగుతున్నా. ఇవాళ అందరి కళ్ళల్లో ఆనందం చూసి రైతన్నల బాధ చూసి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల కానిపోయినటువంటి మా తల్లిదండ్రులకు ఇవ్వాలా, మా తల్లులకు ఇవ్వాలా. కేసీఆర్ కిట్ నుంచి ఆదుకునే ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి కానుక కాస్త ఎవరు పెట్టుకోవాలి, అమ్మగారు పెట్టుకోవాలి. మరి ఇవాళ 102 వచ్చి తీసుకుపోతాం లేకపోతే హాస్పిటల్ కు 102 ఫోన్ చేయగానే వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ నీకు ఉచితంగా మందులను ఇచ్చి తర్వాత ప్రసవ సమయంలో నీకు ప్రసవం ఉచితంగా జరిపిన తర్వాత నీకు కొడుకో బిడ్డ పుడితే అల్లారు ముందుగా వాళ్ళు ఆడుకునేటందుకు ఇలా కేసీఆర్ కిట్ ఇస్తలేదా? పుట్టు కూసం అంటే తెలుసు కదా అందరికి, పుట్టు కూసం ముదగాలు పుట్టిన తర్వాత ఇవ్వలేవాలే, ఇవ్వలే అని అవతారు మామలు. అమ్మగారు తీసుకుపోవాలి ముదగాలు పుట్టు కూసం అంటే పిల్లలు పిల్లగాడు పుట్టి వాళ్ళకి అది అంగిలో లాగో అంతే రాగా, కానీ అంగిలాగా ఇవ్వలిస్తాడు, ఆ తల్లికి చీరలు ఇవ్వలిస్తాడు, ఆ పేరునికి జిట్టి తగ్గకుండా జిట్టి తీసాను తాడక పొట్టు ఇవ్వలిస్తాడు. ఇలా కేసీఆర్ సార్ కదా, ఈ తీరు ఆలోచించిన ప్రభుత్వం ఇబ్బందులకు ఏమైనా ఉన్నాయా? అందుకోసం మిమ్మల్ని అందరు కూడా కారు గుర్తు కొట్టేమని చెప్తున్నా. అందరు ఒకసారి గట్టిగా, ఇంకా పాటలు చాలా ఉన్నారు మా తమ్ముళ్ళు ఒక్కనే మొత్తం నేను పడితే మరి వాళ్ళు వచ్చి నడగొడతారు ఒక్కసారి, అందుకే గట్టిగా ఒకసారి చేతులు పైకి లేవాలి. మా అమరక్కలు అందరు ఇక్కడ మొత్తం ఇటు కూడా ఇటు కూడా జై తెలంగాణ జై తెలంగాణ మా సావన్న జై తెలంగాణ జై